ఇచ్చిన ఆయుష్కాలము ఎంతో విలువైనది అని తెలియపరుస్తున్నా దేవా. ఈ లోకంలో మాకు ఇచ్చిన ఈ సమయం అంతా కూడా వ్యర్థమైపోతుందయ్యా. అనేకులు నీ నామమును నీ బిడ్డలు మహిమపరచలేకపోతున్నారు ప్రభా. మీరు ఇచ్చిన సమయములు, మీరు ఇచ్చిన తలాంతులు, మీరు ఇచ్చిన ఈ లోకములో మాకిచ్చిన అనేకమైన ఈవులను సమృద్ధిగా మాకు కలగచేసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాలన్నిటికీ కూడా ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారిగా ఉన్నాం ప్రభువా. మీరు అప్పగించిన మాకు అప్పగించిన ప్రతి పనిలో నమ్మకము లేని వారిగా, యథార్థత లేని వారిగా జీవిస్తున్నాం ప్రభువా. అలాంటి జీవితాలు మాలో నుండి తొలగించండి ప్రభువా. ఈ లోకములో వాదోపవాదాలతో నా నామమును ఎరిగిన బిడ్డలు అయా జ్ఞానులమని చెప్పుకొని అజ్ఞాన్ని వలె ప్రవర్తిస్తున్నారని తెలియపరుస్తున్నా దేవ. అయా నీ సన్నిధిలో అనేకులు ఈరోజు నీ నామము అపవిత్రత పరుస్తున్న పరచబడుతున్న దినాలు తండ్రి. అయా నీ నామమును ఘనపరచవలసిన వారు నీ నామము కరణ చేయబడిన బిడ్డలు తాము జ్ఞానులమని చెప్పుకొని అయా వారు ఎంతగానో అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు ప్రభువా. అలాంటి వారి హృదయాలు కఠినమైపోయిన హృదయాలు, పాపాలతో శాపాలతో వేషములతో మరి నీ బిడ్డలు ఎంతగానో నింపబడిన ప్రతి ఒక్కరి హృదయాలు తెరవండి తండ్రి. నీ సన్నిధిలో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. తప్పిపోయిన వారు, కూడి ఉన్నవారు, దూరాభారాన్ని ఉన్నవారు, అలాగే నీ సన్నిధానములో విజ్ఞాపన చేసిన వారు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ లేకుండా జీవించేవారు, ఈరోజు తండ్రి అలాంటి వారిలో సాతాను క్రియలు అయా దురాత్మ ఎంతగానో ఏలుబడి చేస్తుందని తెలియపరుస్తున్నది. తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నారని తెలియపరుస్తున్నది. ఈ లోకములో అనేకులు ప్రభువా నీ నామమును ఎరిగిన బిడ్డలు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారయ్యా. అలాంటి వారి హృదయాలు తెరువునాయన వాదోపవాదాలతో వ్యర్థులైపోతున్నారయ్యా. మీరు ఇచ్చిన తలాంతులను, మీరు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకుంటున్నారయ్యా. అలాంటి వారి బిడ్డల వారి హృదయాలు తెరువునాయన ప్రతి ఒక్కరితో మాట్లాడునాయన అయ్యా యథార్థమైన ప్రవర్తన కలిగి నడుచుకునే శక్తిని దయచే ప్రభు. మా సంఘాన్ని, సంఘ ప్రియులందరినీ కాపాడు. తప్పిపోయిన వారు, కూడి ఉన్నవారు, దూరాభారాన్ని ఉన్నవారు, అలాగే నీ సన్నిధిలో చేరి ఉన్నవారు ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. ఈరోజు నీ బిడ్డలు నీ సన్నిధిలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించండి. వారి హృదయాలు తెరవండి ప్రభు. ప్రతి వారిలో అజ్ఞానాన్ని తొలగించండి, జ్ఞాన హృదయము దయచేయండి. ప్రతి ఒక్కరి హృదయాలు తండ్రి నీ సన్నిధిలో సిద్ధపాటు కలిగిన మనస్సాక్షి దయచేయండి. నీ రాకడలో ఏ ఒక్కరూ విడవబడకుండా అందరూ కూడా సిద్ధపాటు కలిగిన మనస్సాక్షిని దయచేయండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ఈ లోకములో శాంతి లేని ఈ లోకానికి తండ్రి సమాధానము, శాంతిని అనుగ్రహించావు ప్రభా. అది నీ సిలువ శ్రమల ద్వారా, అయా సిలువ త్యాగము ద్వారా నీ సన్నిధిలో ప్రభా నీ బిడ్డలు ఆ సిలువ శాఖము ద్వారా ఈ లోకములో సమస్త మానవులకు రక్షణ ఆనందాన్ని కలగచేస్తున్నావు ప్రభు. అలాంటి దీవెనకరమైన మార్గాలు నీ బిడ్డలు ఎన్నడూ కుడికి ఎడమకు తొలగిపోకుండా, వాదోపవాదాలతో వ్యర్థులు కాకుండా ప్రతి ఒక్కరి హృదయాలు తెరిచి ఈరోజు తండ్రి మెత్తని మాంసము గుండిగా చేయి వారి నీ సన్నిధిలో ప్రభా ఎన్నడూ కుడికి ఎడమకు తొలగిపోని సాక్షులుగా బలపరిచి దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాను. అలాగే మా సంఘ ప్రియులు ఎక్కడెక్కడున్నారో అందరిని దర్శించమని, ఈరోజు నీ సన్నిధానంలో చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దర్శించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొను సునాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ నాతో పొరకు వందనాలు తెలియజేస్తాను. నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృపను కలిగి వినయముతో, భయభక్తులతో,
వినయముతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవను చేయుదుము. ఏలయనగా మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? దహించు అగ్ని అయ్యున్నాడన్న. మన దేవుడు శక్తివంతుడు. ఈ లోకములో ఆయన దహించు అగ్ని. ఆ దేవుని యొక్క స్వరాన్ని, ఆ దేవుని యొక్క శక్తిని చూడగలిగిన నేత్రము లేనే లేదు. మన దేవుడు ఈ లోకములో ఆయనకు సేవ చేయటానికి మిమ్మల్ని అందరినీ, నన్ను అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన సన్నిధిలో మీరు సేవ చేయాలి అంటే దేవుడు అక్కడ నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృపను కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయముతో భయభక్తులతో ఆయనకు మనము సేవ చేయాలి. ఆయన సన్నిధిలో వెళుతున్నాము వస్తున్నాము అంటే భయభక్తులు లేకుండా మనం వెళ్ళాము అంటే అది అంతకంతకు ఏమొద్దు చెప్పండి? శ్రమలు కలుగుతాయి. వినయము భయభక్తులు లేకుండా దేవుడు మందిరంలో నీవు ప్రవర్తిస్తుంటే అంతకంతకు నీకు ఇంకేమవుద్దు చెప్పండి? శ్రమలే విస్తరిస్తాయి. కనుక ఆ దేవుని మందిరంలో నీవు సేవ చేసేటప్పుడు, పనిచేసేటప్పుడు వినయముతో భయభక్తులతో నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృపను కలిగి ఉంటాం మనం. కనుక మన దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి? దహించు అగ్ని అయి ఉన్నాడు. మోషేని దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎలా పిలిచాడు చెప్పండి? అపోస్తుల కార్యము 7:30 అపోస్తుల కార్యము చూడండి. 7 ఆయనకు ఏమి చూపించాడు చూడండి. 7:30 పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలో అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దానిని నిదానించి చూసుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు దేవుడను అని ప్రభు వాక్కు వినపడెను. కనుక మోషే వణికి నిదానించి చూసుటకు తెగింపలేదు. అందుకు ప్రభు, నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధమైన భూమి. దేవుడు అంటున్నాడు, మోషేకి దర్శనమిచ్చాడు. మోషేని పిలిచేటప్పుడు అగ్ని జ్వాలల్లో దేవుడు ప్రత్యక్షమయ్యే దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనము ఏమిటి? ఆ కొండ మీద అంత అగ్ని జ్వాలలలో ఒక పొదలో ఆ మంటలు ఏమిటి చూద్దామని చెప్పి అతనికి ఆసక్తి కలిగే విధముగా దేవుడు దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనాన్ని చూద్దామని మోషే వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు దేవుడు అగ్ని జ్వాలల మధ్యలో ఆ అగ్ని పొదలో నుండి దేవుని స్వరము మాట్లాడుతుంది. మోషే అని. ఎందుకంటే అది ఒక అగ్ని అనుకుంటున్నాడు. అది అగ్ని పొద, ఏదో మంట మండుతుంది, కానీ అది దేవుని యొక్క దర్శనం ఆయన కలిగింది. ఒక అగ్ని పొద ఏమిటి విచిత్రంగా మండుతుందని చూస్తానికి వెళ్తే ఆ అగ్ని మధ్యలో నుండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? మోషే అని దేవుడు పిలుస్తూ జరిగింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక నీవు ఎలా ఉండాలి చెప్పండి? ఆయన పిలిచిన వారు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎబ్రిలకు రాసిన పత్రిక 1:7 ఆయన సేవకులను ఆయన అగ్ని జ్వాలలుగా చేసుకొనుచున్నాడంట. ఒకటి 7, నీ సేవకులను వాయువులుగాను
తన సేవకులను దేవుడు ఏం చేశాడు చెప్పండి, తన సేవకులు తనలాంటి వారిగా తన మహిమతో నింపబడిన వారిగా వారు ఉండాలి అని కోరుకున్నాడు. మోషేకి అందుకే అగ్నిలో దర్శనాన్ని చూపించాడు, నేను దహించు అగ్ని. ఎందుకంటే ఈ లోకములో నాలాంటి శక్తివంతుని నీవు ఎక్కడ చూడలేవు. సూర్యుని చూడొచ్చు, సూర్యుని నేను తయారు చేశాను, ఆ సూర్యుణ్ణి మనము చూడలేము, సూర్యుడి దగ్గరికే మనము వెళ్ళలేం. దేవుడు సూర్యుణ్ణి చేయగలిగే అంత శక్తివంతుడు, ఆ సూర్యుని దగ్గరికే వెళ్ళాలంటేనే మనం వెళ్ళలేమే, మాడిపోతున్నామే. ఆ సూర్యుణ్ణి చేసిన దేవుడు ఎంత శక్తివంతుడు, ఆయన ఎంత శక్తివంతుడైతే ఆ సూర్యుణ్ణి ఆయన శూన్యములో ఎలాడ తీశాడో చూడండి. ఆయన ఎంత శక్తివంతుడు, ఆయన తన్ను తాను రుజువు చేసుకుంటున్నాడు, తెలియపరుస్తున్నాడు. అందుకే కీర్తన గ్రంథం 19:4 చూడండి, 4:6 కూడా చదవండి. వాటి కొననూళ్ళు భూమి యంద అంతటా వ్యాపించి ఉండెను, లోక దిగంతముల వరకు ఆయన వాటిలో సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరే పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తు ఉల్లసించునట్లు తన పదమునందు పరిగెత్తి ఉల్లసించుస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి. ఆయన ఈ సృష్టిలో సూర్యునికి ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడంట. మన దేవుడు దహించు అగ్ని. ఆయనను ఆరాధించేవారు ఎలా ఉండాలి చెప్పండి, దహించే అగ్నిగా ఉండాలి. ఆయన సేవకులు, పరిచర్య చేసేవారు, ఆయన సన్నిధిలో నివసించేవారు, ఆయనను ఆరాధించే ప్రజలు అతి పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి, శక్తివంతుడు. కనుక నిశ్చలమైన ఆయన ఏమన్నారు చెప్పండి, ఆ రాజ్యములో మనకు సేవ చేసే అధికారాన్ని ఇచ్చాడు. మనము ఏమన్నారు చెప్ప, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ఇష్టమైన సేవ చేయాలి. దేవుడు మన దేవుడు దహించు అగ్ని. ఆయన రాజ్యములో మనలను చేర్చుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ రాజ్యములో మనం సేవ చేయాలంటే ఎలా ఉండాలి చెప్పండి, మనము వినయముతో భయభక్తులతో దేవుని కృపను కలిగిన వారిగా మనము ఉండాలి. ఆయనను ఆరాధించే ప్రజలు వినయము భయభక్తులు లేనివారు. ఎందుకంటే అలాంటి వారిని దేవుడు ఏమాత్రం కూడా ఆయన సన్నిధిలో వారి ప్రార్థన విననే వినడు, వారి ప్రార్థన వినడు, వారి క్రియలను కూడా చూడడు ఆయన. కనుక దేవుడు మన దేవుడు శక్తివంతుడు. కనుకని ఆయన సేవకులు, ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలి చెప్పండి, అగ్ని వలె ఉండాలి. వారి మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కనుక భూమి మీద మన దేవుడు శక్తివంతుడు. ఈ లోకములో మోసగాళ్ళు, అబద్ధికులు, అన్యాయస్తులు నా సన్నిధిలో వారు నిలబడలేరు అంటున్నాడు. కనుక వారు ఈ లోకములో తిరుగులాడుతారేమో, ఈ లోకములో వారి ఇష్టానుసారంగా ప్రవేశించవచ్చు, కానీ దేవుని రాజ్యములో వారికి ప్రవేశము లేనే లేదు. కనుక నీ ఇక్కడుండగానే నీ ప్రవర్తన నీవు సరిచేసుకోవాలి. కనుకనే దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 4:10 ఆయన అక్కడ ఏమంటున్నారు చూడండి, చూడండి ద్వితీయోపదేశకాండము 4:10-12 చూడండి. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో ఆయన మాట్లాడెను, మీరు మాటలతోని వింటిరి కానీ ఏ స్వరూపము కూడా మీరు చూడనే చూడలేదు, స్వరము మాత్రమే మీరు వినగలిగి ఉన్నారు.
నీవు ఓరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను సమకూర్చుము. వారు దేశము మీద బ్రతుకు దినములన్నీ కూడా నాకు వారు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లుగా వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలిపితను. నీ పిల్లలకు నీకు కూడా తెలియపరిచే విధముగా నేను మాట్లాడతా. ఆయన ఆకాశములో అగ్ని మధ్య నుండి ఆయన ఆ పర్వతం మీద ఓరేబు పర్వతం మీద ఆయన దిగి వచ్చినప్పుడు ఆకాశము వరకు కూడా అగ్ని ఎలా ఉందో చెప్పండి, మండుతుందంట. ఆ మంటల మధ్యలో నుండి దేవుని స్వరము బయటికి మాట్లాడుతుంటే వారు స్వరము వినగలిగారు, కానీ దేవుని మాత్రము వారు చూడలేకపోయారు. కనుక మీ పిల్లలు మీరు బ్రతుకుసుండవలను, మీ పిల్లలకు నేర్పండి. మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? దహించు అగ్ని అయి ఉన్నాడు. అరే మన దేవుడు దహించు అగ్నిరా. అబద్ధాలు మోసాలు అన్యాయం ఆయనకు పనికిరాదు. కనుక ఆయన సన్నిధిలో మనం అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి అనే విషయాన్ని తెలియపరిచి వారికి నీ విషయాలు తెలియపరచు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మనలను ఆయన అంటున్నాడు, నా సన్నిధిలో మీరు కలుసుకునేటప్పుడు మీరే నాకు ఒక బలిపీఠాన్ని మీరు అది ఏర్పాటు చేయండి అంటున్నాడు. లేవియకాండం 6:12-13 వరకు చూడండి. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఆయన దహించు అగ్ని. ఆ అగ్ని దగ్గరకు, ఆ పర్వతం దగ్గరకు మన పితరులు వెళ్ళలేకపోయారు. ఆ అగ్ని మొదటి నుంచి చెప్పండి, బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఎన్నడూ ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశువును కొవ్వును ఆయన దహించవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము కూడా అది మండుచుండవలెను, అది ఎన్నడూ కూడా ఆరిపోకూడదు. ఇది దేవుడు పెట్టిన అగ్ని. మీకు నాకు కూడా ఒక బలిపీఠము కావాలి. ఆ బలిపీఠం ఎలాంటి చెప్పండి, దేవుడే తన్ను తాను దహించుకున్నాడు. ఆయన మీ కొరకు మా కొరకు అందరి కొరకు కూడా ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం ఏంటి చెప్పండి, తన్ను తానే దహించుకునే బలిపీఠం. ఆ బలిపీఠములో దేవుడు మన మొరని, ఆ దహించబడిన దేవుడు ఆ బలిపీఠం యొద్దకు వారు పాపము చేసిన వారు అలాగే శ్రమల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగా వారి పాపముల నిమిత్తం వారు పశ్చాత్తాపపడి వారి పాపముల నిమిత్తం ఒక బలి పశువును వారు అప్పగించగా దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. అంగీకరించి వారు అప్పగించిన వారు బలి ఇచ్చిన ఆ పశువు వారు, ఎందుకంటే ఆ దహన బలి ఆ పశువును వారు వధించినప్పుడు దేవుడికి అంగీకారముగా అంగీకరించబడుతున్నారు. ఎందుకంటే దేవుడు వారి పాపముల విషయం, ఆ పశువు బలి అయింది కనుక ఆ పాపములు ఆ రోజున వారికి ఆ పాపములు అక్కడి నుండి వారికి కొట్టివేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక అలాగూ మన దేవుడు మనకు దహించు అగ్ని అయ్యి ఉన్నాడు. మన కొరకు తన్ను తానే అప్పగించుకుని ఒక బలిగా మన కొరకు ఆయన ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు. లేకపోతే ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ పర్వతము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వరాన్ని వినగలిగారు, కానీ ఆ అగ్ని మంటల్లో వారు దరికి ఆ ఓరేబు పర్వతం దగ్గరకు రాలేకపోయారు. ఎందుకంటే ఆ ఓరేబు పర్వతము మీద కొలిమి ధూమము వలె లెగుస్తుందంట. అక్కడ అగ్ని మంటలు కొలిమి ధూమము వలె లెగుస్తుంటే
ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు దేవుడు అన్నాడు నన్ను చూడాలని ప్రజలు ఆశ కలిగి ఉన్నారు నా స్వరము వినాలని వారు ఆశ కలిగి ఉన్నారు వారందర్ని కూడా ఆ ఓరేబు పర్వతం దగ్గరికి రమ్మని దేవుడు పిలిచినప్పుడు ఆ పర్వతం మీదకి ఆయన మహిమ దిగినప్పుడు ఆకాశం మట్టుకు అది అగ్ని మండుస్తుండ ఉన్నప్పుడు ఆ అగ్ని మధ్య నుండి దేవుడు మాట్లాడుతుంటే ఉరుములు మెరుపులు ధ్వనులకు వారు ప్రజలు తట్టుకోలేకపోయారు కనుక దేవుని శక్తి అంత గొప్పది అలాంటి ఒక శక్తివంతుడు మీ దేవుడు ఎంతో దహించు అగ్ని అయ్యున్నాడు అలాంటి దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలి చెప్పండి అతి పరిశుద్ధంగా మీరు ఉండాలి ఆయనను ఆరాధించే బిడ్డలు అతి పరిశుద్ధంగా ఉండాలి వినయ విధేయతల కలిగి భయభక్తులతో మీరు ఆయనను ఆరాధించాలి ఆ ప్రార్థన మీరు చేసే ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు కనుక ఆయన ఎప్పుడూ కూడా దేవుడు అంటున్నాడు నా బలిపీఠం మీద అగ్ని ఎప్పుడూ కూడా మండుతూనే ఉండాలి అది ఆరిపోకూడదు ఎందుకంటే ప్రతి ఒక్క విశ్వాసిలో దేవుని అగ్ని ఉండాలి దేవుని మంట ఉండాలి దేవుని యొక్క ఆత్మ ఉండాలి దేవుడు నిన్ను ఏ రీతిగా ఎలిగించాడు ఎలా ఉండమన్నాడు ఏ రీతిగా నిన్ను ఆయన దర్శించున్నాడు ఆ మంట ఉన్నప్పుడు నీ దగ్గరికి చీకటి రానే రాదు లేకపోతే ఏం చేస్తావు చెప్పండి చీకటి నిన్ను ఆవరించుద్ది పాపము నీ మీద ఏమన్నారు చెప్పండి కయ్యను తేమన్నారు చెప్పండి పాపము నీ మీద వాంక్ష కలిగి ఉన్నది కయ్యను ఎందుకండి పాపం చేశాడు దేవుడు మాట్లాడలేదని దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు కయ్యను ప్రార్థన చేశాడు ఏబేలు ప్రార్థన చేశాడు ఏబేలు ప్రార్థన దేవుడు అంగీకరించాడు కయ్యను ప్రార్థన దేవుడు అంగీకరించలేదు కనుక నా ప్రార్థన దేవుడు అంగీకరించకపోవడానికి నా తమ్ముడే అనుకుని తమ్ముడు ఏం చేశాడు చెప్పండి సంపేశాడు కనుకని అక్కడ సాతాను కయ్యునులో ప్రవేశించాడు కనుకనే దేవుడు అంటున్నాడు కయ్యును నీ తమ్ముడు ఏమయ్యాడని అడిగితే నా తమ్ముడికి నీవు కావలివానిగా ఉంచావా అని చెప్పి దేవుని మీదనే అతను తిరగబడ్డాడు తిరగబడినప్పుడు దేవుడు అన్నాడు పాపము నీ మీద నీ వాకిట పొంచి ఉన్నది కనుక పాపము నీ మీద వాంక్ష కలిగి ఉన్నది ఎప్పుడైతే నీవు అబద్ధాలు ఆడటం మోసం చేయటం ఎప్పుడైతే నీవు అన్యాయం చేయటం నీవు మార్గాలు ఎత్తుకున్నావో అప్పుడే పాపము నీ మీద వాంక్ష కలిగి ఉన్నది కనుక ఏడంతుల శాపము నీ మీదకి వస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక కయ్యును ఎంతగానో దేవుడి సన్నిధిలో మరి ఆనాడు ఇద్దరు ఎవరు చెప్పండి ఆదాము అవ్వలకు ఇద్దరు కుమారులు వారిద్దరు కూడా దేవుని చేత మరి ఆశీర్వదించబడిన వారే కయ్యను ఏం చేశాడు చెప్పండి అబద్ధానికి మోసానికి అన్యాయం చేయడానికి తన హృదయంలో స్థానం ఇచ్చాడు సాతాను ఏం చేసింది చెప్పండి అతను అంతకుడుగా తయారు చేసింది దేవునికి సోదరము హల్లెలూయ కనుక దేవుని సన్నిధిలో నిలబడలేకపోయాడు కయ్యును పాపానికి దాసుడైపోయాడు క్షమించబడ్డాడు అలాగనే దేవుడు అంటున్నాడు పాపము మన దగ్గరకు రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి చెప్పండి దహించు అగ్నిలో మనము కూడా పుటము వేయబడాలి నా సేవకులు ఎలా ఉండాలి చెప్పండి వారు అగ్ని జ్వాలల వలె ఉండాలి ఎప్పుడు మండేవారిగా ఉండాలి మండటం అంటే ఏంటి చెప్పండి ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎప్పుడు నా బలిపీఠం మీద వారు బలి అర్పించేవారుగా ప్రార్థన చేసేవారిగా నా బిడ్డలు నాకు తోడుగా ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి వారిలో సాతాను ఏ మాత్రము కూడా ప్రవేశించదు అందుకే దేవుడు ఏమన్నారు చెప్పండి యోహాను సువార్త 5:35లో యోహాను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అతను దహించు అగ్ని అయి ఉన్నాడు అంట అతడు మండుసు ప్రకాశించుసున్న దీపమై ఉన్నాడు మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం మీరు ఆనందించున్నారు అక్కడ ఏమన్నారు చెప్పండి యోహాను గురించి యేసు ప్రభువారు అంటున్నాడు అతను దహించు
అగ్ని అయి ఉన్నాడంట. అతనిలో అగ్ని ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. కనుక అతని వెలుగునందు మీరు కొంతకాలం సంచరించారు, ఆ వెలుగును ఆపేక్షించారు, ఆ వెలుగు కార్యములు కొన్ని చూశారు. కానీ ఆయన ఎప్పుడు కూడా యోహాను ఎప్పుడు మండుసూ ప్రకాశించుస్తున్న అగ్ని అయి ఉన్నాడు. కనుక దేవుని మాట, దేవుని యొక్క వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు ఎప్పుడూ సల్లారిపోరు. పాపానికి స్థానం వారి దగ్గర ఉండనే ఉండదు. పాపము నీ మీద ఏలుబడి చేస్తుందంటే నీ జీవితంలో చీకటికి స్థానము ఉన్నది. కనుక పాపము నీ మీద వాంక్ష కలిగి ఉన్నది. కయ్యను ఇప్పుడైనా నీ హృదయాన్ని మార్చుకొని దేవుడు మాట్లాడితే దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు. కనుకనే శాపగ్రస్తుడయ్యాడు. కనుకనే లోకా సువార్త చూడండి, యేసు ప్రభువారు అంటున్నాడు, ఆరిపోయిన వారి మధ్యలో ఆయన అగ్ని వేయ వచ్చాడు. లోకా సువార్త 12:49లో ఆయన ఏమంటున్నాడు చెప్పండి, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇది వరకే రగులుకుని మండవలనని నేను ఎంతో కోరుస్తున్నాను.